అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాప పడటము మనకు సాధ్యపడదు. కేసు కొట్టివేయబడింది, పిల్లల కోసం తప్పిస్తున్న తన వద్దకి పిల్లలు తిరిగి వచ్చేసారు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, గండ్రం వెళ్ళాలి, గండ్రం వెళ్ళాలి. 3 నెలల మట్టి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు కుదిరిందయ్యా, ఎందుకంటే ఈ సన్నిధిలోనే నాకు న్యాయము జరిగింది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ రోజు మీరు చేసిన విజ్ఞాపన ప్రార్థన, గొలుసు ప్రార్థన, నా కొరకు మీరు చేసిన ప్రార్థన ఫలితాన్ని ఇచ్చింది. ఎక్కడ నాకు మేలు జరిగిందంటే ఈ సన్నిధిలోనే నాకు మేలు జరిగింది కనుక ఆ సన్నిధి తక్కువ నాకు గుర్తొచ్చింది. హల్లెలూయా. మార్చగలడు ఆయన. నీ సమస్య ఏదైనా, నీకు రాబోతున్న విపత్తు ఏదైనా, నువ్వు నిజముగా మొర్ర పెడితే, నువ్వు నిజముగా ప్రార్థిస్తే సమస్యను ఆయన పరిష్కరించగలడు. ఎస్ లార్డ్, హల్లెలూయా. నిజమా కాదో చెప్పండి, నిజమేనా? ఏం చెప్పినప్పటికీ 1, యాకోబు తనకున్న సమస్యను, ప్రమాదం నుంచి తప్పించబడటానికి ప్రార్థన చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన అంశం ఏంటి చెప్పండి? ఆపత్కాలములో ఆదుకునే దేవుడు. ఎప్పుడండి ఈరోజు మన అంశం ఏంటి? ఆపత్కాలములో ఆదుకునే దేవుడు. దేవుని స్తోత్రం. ఆపదలో, ఆపద ముంచుకు వస్తున్నప్పుడు అపాయమును తప్పించుకోవడానికి యాకోబు ప్రార్థన చేశాడు, తప్పించబడ్డాడు. 2, యూదులందరూ అపాయం తప్పించబడటానికి మొర్దకయి, ఎస్తేర్లు ప్రార్థన చేశారు. హల్లెలూయా. తప్పించబడ్డారా లేదా? అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి, ఆరాధన ఆరాధన స్తుతి, ఆరాధన యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. హల్లెలూయా. ఒకసారి మచిలీపట్నంలో నివాసం ఉంటున్నారు ఒక ఫ్యామిలీ, పూర్తి హిందువులు, క్రిస్టియన్స్ కాదు. వాళ్ళ అత్తగారికి బాగా తేడా చేసినప్పుడు ఎవరో చెప్తే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. నేను వెళ్ళి వాళ్ళ అత్తగారికి ఉన్న ప్రమాదమును తప్పించడానికి ప్రార్థన చేసి వచ్చాను, మేలు జరిగింది, ఆమె బతికింది. 2 సంవత్సరాల తర్వాత తన కొడుకు విజయవాడ నుంచి మచిలీపట్నం బైక్ వేసుకొస్తున్నాడు. ఆ బైకు యాక్సిడెంట్ అయింది. బండి మీద నుంచి 3 బెల్టీలు కొట్టాడు. విపరీతమైన దెబ్బలు తగిలాయి. తలకు తగిలింది, కాళ్ళకు తగిలింది, ఒళ్ళంతా దెబ్బలు తగిలినాయి. స్పాట్లో కోమాలకు వెళ్ళిపోయాడు ఆయన. దేవుని స్తోత్రం. అక్కడి నుంచి అంబులెన్స్ మీద సరాసరి విజయవాడ పద్మజ హాస్పిటల్ తీసుకెళ్లారు. పద్మజ హాస్పిటల్ తెలుసా మీకు? నక్కల్ రోడ్లో ఉంటుంది. పద్మజ హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత అబ్బాయికి ట్రీట్మెంట్ చేయటం మొదలుపెట్టారు. ట్రీట్మెంట్ చేయటం మొదలుపెట్టిన తర్వాత సురహలోకి వచ్చాడు, కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ మొదలెట్టాడు.
పిచ్చోడ్లాగా బిహేవ్ చేస్తున్నారు. అతను ఏం చేశారంటే రెండు చేతులు మంచానికి వేసి కట్టేశారు, కాళ్ళు కట్టేసేసారు, ఏం కళ్ళు తగిలేదు, శిలాని ఎక్కనే ఉట్లా, వైద్యం చేయని ఉట్లా, పిచ్చోళ్ళగా బిహేవ్ చేస్తున్నాడు, అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. డాక్టర్ గారు అన్నాడంట, అమ్మా ఈ అబ్బాయికి తల స్కానింగ్ చేయాలి, యాక్సిడెంట్ జరిగినప్పుడు తలకి బలమైన దెబ్బ తగిలి తల నరాలు చిట్లి రక్తము ప్లాట్ అయిపోయి ఉంటుంది, అందుకే పిచ్చోళ్ళగా మరి వ్యవహరిస్తున్నాడు, అర్జెంటుగా మరి తీసుకెళ్ళి స్కానింగ్ తీయమని చెప్పారు. స్కానింగ్ తీశారు. స్కానింగ్ తీస్తే స్కానింగ్లో ఏమొచ్చిందంటే నరాలు చిట్లినాయి. దేవుని స్తోత్రం. ఏమొచ్చిందండి, అర్జెంటుగా ఈయనకి బ్రెయిన్ ఆపరేషన్ చేయాలి, 8 లక్షల క్యాష్ కావాలి. ఎంత కావాలంటండి, 8 లక్షల రూపాయలు క్యాష్ కావాలి. మీరు సిద్ధం చేసుకోండి, ఆపరేషన్ చేస్తాం, ఆరోగ్యశ్రీ వర్తించదు. దేవుని స్తోత్రం. ఏమీ లేదు, తండ్రి బలహీనుడు, తల్లి ఉద్యోగం లేదు, చెల్లుంది, ఈయన ఒక్కగానో కొడుకు, వీడి చూస్తే మంచాన ఉన్నాడు, ఆపరేషన్ చేయకపోతే చనిపోతాడు, పిచ్చోడు అయిపోతాడు, అర్జెంటు ఆపరేషన్, అర్జెంట్ అంటున్నాడట. దేవుని స్తోత్రం. సరే వాళ్ళ బంధువులు చెప్పి ఫోన్ చేసి ఏం చేసిందంటే, చింతకుండపాలెం అవతారు అల్లూరు, చింతకుండ మండలం దాటిన తర్వాత ఉంటుంది ఆ వంతెన ఎక్కుతాం కదా, మీ ఊరు వెళ్తాక వంతెన ఎక్కుతావా, ఆ వంతెన కింద భాగం, అది కూడా కాళేకనపేట అంటారు కదా, కాళేకపేటలో రాముల వారి గుడికి ఎరగ నుంచి పక్క నుంచి వస్తుంది ఉంటుంది అక్కడికి. దేవుని స్తోత్రం. వాళ్ళ బంధువులు ఫోన్ చేసింది, ఇల్లు అమ్మేయండి, డబ్బు వచ్చే అవకాశం లేదు, ఇల్లు అమ్మేయండి, బేరం పెట్టేయండి. బేరం పెట్టేశారు, ఇల్లు అమ్మేయడానికి సిద్ధమైపోయారు, ఆ డబ్బు తీసుకుని ఆపరేషన్ చేయడానికి కూడా సిద్ధమైపోయారు. తక్మని గుర్తొచ్చాను నేను. ఎవరు గుర్తొచ్చారు, హాస్పిటల్లోనే ఉంది, ఏడుస్తూనే ఉంది, ఏడుస్తూనే ఎవరు గుర్తొచ్చారంటే, ఆపద నుంచి తప్పించగలిగిన వాడైన దేవుడు ఒక్కడున్నాడు. ఎవరి ద్వారా చేయగలడంటే బాలస్వామి ద్వారా చేయగలడు. దేవుని స్తోత్రం. ఎమ్మటే ఫోన్ చేసింది, నా నెంబర్కి ఫోన్ చేసింది, ఫోన్ చేసి అంటుంది, అయ్యగారు మీరు ఎక్కడున్నారు, అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి. ఏముందండి, అయ్యగారు మీరు ఎక్కడున్నారు, అర్జెంటుగా మిమ్మల్ని కలవాలంది. నేను అన్నాను, అమ్మ నేను ఇప్పుడే బయలుదేరి బందరు వస్తున్నాను అన్న. బందరు వస్తే అయ్యా మా ఇంటికి రండి, నేనున్నాను. దేవుని స్తోత్రం. వస్తా, వెళ్ళాము, గుర్తుందమ్మా, నేను వస్తా, నా ఇంటి దగ్గర ఉన్నాను, ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఏదో చిన్న పని మీద వెళ్ళాము, పని చూసుకున్నాం, వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళాం. ఇంటికి వెళ్ళేసరికి ఆమె ఏడుస్తుంది, సోకండాలు ఆగట్లేదు. ఏంట్రా అంటే, అయ్యా నా కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు, మెంట్లోడ్ అయిపోయాడు, పీకేసుకున్నాడు, కట్టేస్తుంది, అసలు ఏం జరిగింది, యాక్సిడెంట్ అయింది, దెబ్బలు తగిలి, డాక్టర్ గారు బ్రెయిన్ ఆపరేషన్ చేయాలన్నాడు. దేవుని స్తోత్రం. నేను చెప్పాను ప్రార్థన చేసి, ఆపరేషన్ అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్. అదేంటయ్యా, డాక్టర్ గారు అర్జెంట్ ఆపరేషన్ అన్నాడు, నరాలు చిట్లు పని అన్నాడు, నువ్వు ఆపరేషన్ వద్దన్నావేంటి, లేదు లేదు నీ బిడ్డకి ఆపరేషన్ అవ్వదు, ఆపరేషన్ కాదు. దేవుని స్తోత్రం. ఏం చేద్దావయ్యా, దేవుడు నాకు చూపించిన మార్గం ఒకటి ఉంది, దేవుడు నాకు ఇచ్చిన అధికారం ఒకటి ఉంది, దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకటి ఉన్నాయి, చెప్దాంరా, నీ బిడ్డ ఫోటో తీసుకురా, కూర్చుందాం. దేవుని స్తోత్రం. ఉన్న పళంగా వచ్చేసింది, ఆ ఫోటో దగ్గర పెట్టుకుని ఆ బిడ్డ కోసం విడుదల ప్రార్థన చేయటం మొదలెట్టాం. ప్రైజ్ ద లార్డ్. ఏం చేసామండి, విడుదల ప్రార్థన చేసి, మనం ఇక్కడి నుంచి ఇక్కడే నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోమన్నా, సరే ఇక్కడి నుంచి ఇక్కడే హాస్పిటల్కి వెళ్ళిపోయింది, రేపు 10 గంటలకల్లా నేను వస్తాను, వెళ్ళు. ఎప్పుడు, రేపు 10 గంటలకల్లా నేను వస్తాను, వెళ్ళామన్నా, నువ్వు రావాలండి అంది, వస్తానని చెప్పా. వెళ్ళా, వెళ్ళేసరికి ఫోన్ చేశారు, పద్మజ హాస్పిటల్కి వెళ్ళాను, అలా హస్బెండ్ వచ్చాడు బయటికి, ఇదేనండి అన్నాడు. వెళ్ళాము, 2వ ఫ్లోర్లో ఉన్నారు, 2వ ఫ్లోర్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి ఉన్నాడు, అయ్యా సామర్థ్యం, ఒక విషయం తప్పని చెప్పనా, ఫోటో పెట్టి విడుదల చేయకముందు మొత్తం పీకేసుకున్నవాడు విడుదల చేసిన 5 నిమిషాలకే కట్లొప్పు తీశారంట. ఏమైందండి, దేవుని స్తోత్రం. కట్టేసి కట్లు తీసేశారు, ఇప్పుడు కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి, మాట్లాడుతూ మొదలు పెట్టాడు. హల్లెలూయా, నేను వెళ్ళాను, వెళ్ళిన తర్వాత అయ్యా సామర్థ్యాడు సామర్థ్యాడు అంటుంది, కళ్ళిప్పి చూశాడు, వినపడుతుంది, గ్రహించాడు, నెత్తి మీద చేసి ప్రార్థన చేశా. ఎంతసేపు చేశాను అనుకున్నా, 2 మినిట్స్ మాత్రమే చేశా, 2 నిమిషాలు ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తూ ఉండగానే డాక్టర్ గారు వచ్చాడు, అమ్మా ఇంకొకసారి స్కానింగ్ తీద్దామన్నాడు. దేవుని స్తోత్రం. ఆపరేషన్ అనేది సిద్ధమైనయా, అయినాయండి అంది,
డబ్బు సిద్ధంగా ఉందా? ఉందండి, అంది. హల్లెలూయా. ఎందుకు నాకు డౌట్ వస్తుందమ్మా? ఇంకొకసారి స్కానింగ్ చేద్దాం, తల స్కానింగ్ మళ్ళీ చేద్దాం. పర్వాలేదండి, పద వెళ్దాం. నేను అక్కడే ఉన్నాను, అబ్బాయిని స్కానింగ్ తీసుకెళ్తాకి సిద్ధపడ్డారు. దేని స్తోత్రం. 15 నిమిషాల్లో వచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా? ఈయనకి బెయిన్ ఆపరేషన్ అవసరం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వినరా వేలా దీనుల మొరలు దర్శనమీయగా రావేలా, నీ దర్శనమీయగా రావేలా. దయా మయా ప్రియా సదయా, దయా మయా ప్రియా సదయా. వినరా వేలా దీనుల మరలు దర్శన మీయగ రావేలా, నీ దర్శన మీయగ రావేలా. హల్లెలూయా. కులంతో పని లేదు, మతంతో పని లేదు, భాషతో పని లేదు, వర్గ భేదంతో పని లేదు. ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే నమ్ముచున్నారో, ఎవరైతే ప్రార్థనకు ఇష్టపడుతున్నారో, ఎవరైతే సమస్య పరిష్కారం కొరకు ప్రభు దగ్గరికి వస్తున్నారో, వారి సమస్య పరిష్కారం అవుతుంది నా యేసునామములో. ఎస్, హల్లెలూయా. చూడండి పిల్లలు, గమనించండి. ఆపరేషన్ చేయాలన్న డాక్టరు, బ్రెయిన్లో నరాలు చిట్లిపోయిన డాక్టరు, ఏమండి 24 గంటల్లో ఎలా మారి, 24 గంటల్లో ఆ చిట్ల నరాలు ఏమైపోయినాయి, 24 గంటల్లో ఆపరేషన్ చేయాలనుకున్నటువంటి సిద్ధం చేసినటువంటి ఆ రిపోర్ట్లు ఏమైనాయండి? రిపోర్ట్లు మార్చాడా? డాక్టర్ను మార్చాడా? రోగిని మార్చాడా? రోగిలో ఉన్న అనారోగ్యాన్ని మార్చాడా? దేని స్తోత్రం చెప్పండి, చెప్పండి. రిపోర్ట్లు మారలా, రిపోర్ట్లు రిపోర్ట్లుగానే వచ్చాయి. డాక్టర్ మారలా, అదే డాక్టర్ ఉన్నాడు. రోగి మారలా, రోగిలో ఉన్న రోగం మారిపోతుంది. దేవుని స్తోత్రం. మై జీసస్ పవర్ఫుల్. నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు నిజంగా శక్తివంతుడు. నువ్వు ప్రార్థన చెయ్యి. సమస్య ముందెట్టుకుని ఏడితే లాభమేంటి? నీ సమస్య ముందెట్టుకుని ఏడితే లాభమా? లాభం లేదుగా, ఉందా చెప్పండి. హల్లెలూయా. సమస్య పరిష్కరించబడటానికి ఒకటే ఒక మార్గం, ప్రార్థన. ఏంటండి చెప్పండి. హల్లెలూయా. ప్రార్థననా కాదా? ప్రమాదాన్ని జయించడానికి ఆయుధం ఉంది నీ దగ్గర. నువ్వేమీ లేదని నిరసించిపోబాక, ఏమీ రాదని ఏమని దిగులు పడబాక, సమస్యను సమస్యగా చూడొద్దు. సమస్యను ఛేదించే వ్యక్తిగా నిలబడా. అది నీ జీవితంలో విజయాన్ని మాత్రం ఇస్తుంది. హల్లెలూయా. ఇవ్వదా? ఇస్తుందా? ఇవ్వదా చెప్పండి. మంచి చేసేవాళ్ళు తక్కువ, చెడు చేసేవాళ్ళు ఎక్కువ, నిలబెట్టేవాళ్ళు తక్కువ, పడగొట్టేవాళ్ళు ఎక్కువ. కానీ నా యేసు ఒక్కడు మాత్రము మంచే చేస్తాడు, నిలబెడతాడు, కాపాడుతాడు, ఏమండి ఆదరణ కలగజేస్తాడు. నిజమా? నిజమేనా కాదా? మరొక వ్యక్తిని చూపిస్తాను. పెద్ద సమస్య అది కూడా, అది కూడా ఒక పెద్ద సమస్య. దానియేలు గ్రంథంలో చూస్తే పెద్ద సమస్య ఏంటండి? రాజుగారికి కలత్వం ఏంటి? ఆ కళని ఏమండి మరిచిపోవటం ఏంటి? ఆ మరిచిపోయిన కళను వల్ల ఆయన కంగారు పడతాం ఏంటి? దానివల్ల వేదన పడతాం ఏంటి? దాన్ని గుర్తు తెచ్చుకుని అందరినీ బాధ పెడతాం ఏంటి? ఇదేమన్నా న్యాయమా చెప్పండి? దేవుని స్తోత్రం. ఒకడికి వచ్చిన కళ అందరి ప్రాణానికే ప్రమాదం. హల్లెలూయా. కళ కన్నాడు ఆయన, కళ మరిచిపోయాడు. ఇప్పుడు సమస్య ఎవరికి వచ్చింది? కళ కన్నవాడికి సమస్య రాలా, కళ కన్నవాడే సమస్యగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. నిజమేనా? మనక్కడ వస్తూ ఉండే కళలు, కొన్ని కళలు కలవరం పెడతాయి, కొన్ని కళలు కరెక్ట్గా ఉంటాయి, కొన్ని కళలు జరుగుతాయి, కొన్ని కళలు జరగవు. హల్లెలూయా. అవునా? దైవ సంకల్పానుసారమైన అయితే నెరవేర్తబడుతుంది, శరీరానుసారం అయితే దానికి అసలు రూపురేఖలే ఉండవు. హల్లెలూయా. సరే, కన్నాడు కళ, ఆ కళభావం తెలుసుకోవాలనుకున్నాడు, మీటింగ్ వేశాడు, సెకండ్ గాళ్ళను పిలిచాడు,
మాంత్రికులు పిలిచాడు, శాస్త్రులను పిలిచాడు, జ్ఞానులను పిలిచాడు, ఏమంటే ఇంచుమించు 400 మంది పైసర్ల ఉన్న వారందరిని పిలిచాడు. పిలిచి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను ఒక కలగన్నాను, ఆ కలభావం చెప్పండి అన్నాడు. వీళ్ళు అన్నారు, అయ్యా కళ ఏంటో చెప్పు అన్నారు. కళ మర్చిపోయిన అన్నాడు. సమస్య కదా, చెప్పండి. అయ్యా నీ కళకి భావం చెప్పమన్నావు, చెప్తాం. ఆ కళ ఏంటో చెప్పండి. ఏమనుకున్నారు మీరు? నేను కన్న కళను చెప్తే మీరు చెప్పేదండి. నేను కన్న కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి, లేకపోతే మీరు సచ్చేరి. దేని స్తోత్రం. అది అన్యాయం రాజా, అలా చేయకూడదు. మీరు అనుకున్న మీరు అనేది తప్పు, అది కరెక్ట్ కదా. రాజుకి తప్పు ఒప్పులు చెప్పే అధికారం ఎవరికి లేదు. రాజు చెప్పింది మాత్రమే చెయ్యాలి. మరి ఇప్పుడు ఎవరు చెప్తాడు కళ? చెప్పాలంటే ఏం కావాలి? భక్తి కావాలి, దేవుని దర్శనం కావాలి, దేవుడు మాట్లాడాలి, దేవుడు చెప్పాలి, దానికి పరిష్కారం కూడా చెప్పాలి. అంత శక్తివంతుడు ఎవడైనా ఉన్నాడంటే వాళ్ళలో ఎవడో లేడో, దేవుని స్తోత్రం. కానీ ఉన్నాడు ఒకడు, ఉన్నాడు ఒకడు. ఎవరో ఎవరో? దానియేలు, దేవుని స్తోత్రం. ఉన్నాడు ఒకడు, దానియేలు ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నాడా లేడా చెప్పండి? ఉన్నాడా లేడా? అయితే టైం పెట్టాడు ఈయన కూడా. ఆనాడు హామాను ఎలా టైం పెట్టాడో, ఎలా డేట్ ఇచ్చాడో, ఏ నెలలో చంపుతానని డేట్ ఇచ్చాడో, అలాగే ఈయన కూడా డేట్ ఇచ్చాడు. పలానా నెలల కళ, పలానా టైంకెల్లా నా కళ, దాని భావం చెప్పకపోతే ఉన్నటువంటి 400 మంది ఉన్నారే, ఈ ప్రవక్తలు కానీ, ఈ జ్ఞానులు కానీ, ఈ శకునగాళ్ళు కానీ, శాస్త్రులు కానీ, ఏమంటే ఎవడు ఉన్నాడో మొత్తం వరసటి నరికెత్తను అన్నాడు. ప్రమాదం ఉందా లేదా ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా. ఉండేసరికి అందరు ఎవరికాడికి మునిగిపోతున్నాడు. పరిష్కారం కనుక్కునేవాడు లేడు. పరిష్కారం కనుక్కోవాలంటే ఏం కావాలని చెప్పాను? గట్టిగా చెప్పండి. అయ్యో రాత, ఏంటి అపేమనే అర్థం? పరిష్కారం కనుక్కోవాలంటే ఎవరు కావాలి? ప్రార్థన చేసేవాడు కావాలి. గట్టిగా చెప్పండి. ఎవరు కావాలండి? ఎలాంటి ప్రార్థన? దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగే ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా తోడుగా ఉన్నవాడవే, పట్టి నడుపు వాడవే, నా పక్షము నా ఉన్నవాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా. హల్లెలూయా. దేవుడు నీ సమస్యను నీకు ఒక సమస్యగా మాత్రం ఉంచడు. సమస్యకు పరిష్కారం నీ వల్లే ఉంది. ఎస్, ఉందా లేదా? ఎక్కడికో పరుగులెత్తున్నావు. నీ సమస్య నీ వల్లే పరిష్కారం అవుద్దన్న విషయం దేవుడు చెప్తున్నాడు. ఎలా ఉంటే? బర్రిగా తిని బిర్రిగా పడుకుంటేనా? ఉపవాసం ఉండి కడుపు కట్టుకుని మోకరించి మొరపెట్టి దేవుని అర్థించినప్పుడు మొర్ర ఆలకించువాడైనా నీ మొరను ఆలకిస్తాడు. హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, దానియేలు మొరపెడుతున్నాడు. దానియేలు అడిగాడు, అయ్యా నాకు ఒక్క అవకాశం ఇస్తే, కొద్ది రోజులు నాకు టైం ఇస్తే ఆ కళని, దాని భావాన్ని నేను చెప్తా. హల్లెలూయా. దానియేలులో భక్తి ఉంది, ప్రార్థనా శక్తి ఉంది. మన దగ్గర ఏముంది? భక్తి ఉందా? ఏ భక్తి ఉంది? అవసరాల కోసమే ఉంది మన భక్తి. అవసరాలు తీరితే చాలు, తర్వాత మళ్ళీ వచ్చేద్దాం. ఈసారికి అవసరం అయిపోయిందిగా, మళ్ళీ ఇంకో అవసరం కోసం వద్దాం. అది కాదు, దేవుని కొరకు నీతి నియమాలు కలిగి, విశ్వాసము కలిగి, ప్రార్థన శక్తి కలిగి, దేవుని కొరకు జీవించే జీవితం కావాలి. దేనికి భయపడని జీవితం కావాలి. దేనినైనా ఎదిరించే శక్తి కావాలి. ప్రార్థన ద్వారా జయించగలననే విశ్వాసము నీలో ఉంటే
విజయం మాత్రమే ఉంది. దేవుని స్తోత్రం. విజయం ఉందా లేదా చెప్పండి. అన్నాడయ్యా ఒక అవకాశం ఇవ్వండి, నేను ప్రార్థన చేస్తా, దేవుణ్ణి అడుగుతా, ఈ ప్రమాదం నుంచి తప్పించబడే మార్గాన్ని నేను వెతుకుతా. దేవుని స్తోత్రం. ప్రార్థన చేశాడా ఏమ విజయ కుమారి? ప్రార్థన చేశాడా ఏమ? ప్రార్థన చేశాడా? ప్రార్థన చేత దేవుడు ఏం చెప్పాడో దర్శనం చూపిస్తున్నాడు. రాజుగారి కన్న కళ, దాని భావం మొత్తం చెప్తున్నాడు. హల్లెలూయా. చెప్పాడా చెప్పలేదురా తల్లి? అప్పుడు చెప్తున్నాడు రాజా, ఇదిగో నువ్వు కన్న కళ, దాని భావం ఇది, ఇదిగో ఇనుము మట్టి, ఏమండి ఇత్తడి బంగారము, ఏమండి ఇరుపదంతములు ఇత్తడి గోళ్ళు కలిగిన నేను. దేవుని స్తోత్రం. కళ ఇప్పుడు ఎవరు ఎవరు కనబడుతుంది? కళ కన్నది ఎవరు? నేను. ఇప్పుడు చెప్పేది ఎవరు? నానిగారు అనుకుందాం కాసేపు. దేవుని స్తోత్రం. కళ ఎవరిదండి? ఇప్పుడు కళ నాది. దాన్ని తెలుసుకోవడం ఎవరు వంతైంది? కన్నోడికి ఏం తెలియాల. చాలామందికి కళ్ళు వస్తాయి కానీ ఆ కళ భావాలు తెలియదు, దాన్ని చూసి భయపడతా ఉంటారు. హల్లెలూయా. ప్రార్థన చేసి ప్రభుని అడిగితే ప్రభు చెప్తాడే. చెప్తాడో చెప్పడా? దానియేలు గారు ప్రార్థన చేసి రాజుగారు కన్న కళను చూసి దాన్ని చెప్తే ఇదే నేను కన్న కళ అన్నాడు. దేవుని స్తోత్రం. నేను కన్న కళ ఇదే, దీని భావం చెప్పు. భావం కూడా చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది బ్రతికారో, ఎంతమంది బ్రతికారండి? అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు కానీ, శకునుగాళ్ళు కానీ, మాంత్రికులు కానీ, తత్వవేత్తలు కానీ, ఏమండి అవునా కదా, ప్రవక్తలు కానీ అందరూ చావకుండా ఒకటి ప్రార్థన వల్లే, ఒక్కడ ప్రార్థన వల్ల అందరికీ మేలు జరిగింది. ఏమండి సమస్య తప్పించబడిందా లేదా చెప్పండి. మన దేవుడే దేవుడు. ఇప్పుడే చెప్పే అంశం ఏంటి? ఆపద కాలంలో ఆదుకునే దేవుడు. దేవుని స్తోత్రం. ఏ కాలంలోనండి? నీకున్న ప్రతి ఆపద తప్పించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. మొర్ర పెట్టు. ఎవరికి? ఎవరికి? నీ బాధ వచ్చిందని అమ్మ పోయి, అమ్మా నా బాధ వచ్చిందే, నువ్వు వచ్చాయమ్మా, నాన్న వచ్చాయి నాన్న, నువ్వు లేకపోతే నేను ఉండలేను. నీ అమ్మకు ఫోన్ చేస్తా, అమ్మ వచ్చి నీతో పాటు ఏడు తప్ప ఏం చేయదు. ఆమె కూడా వచ్చి ఏం చేస్తే? నీతో పాటు నువ్వు ఏడిచే, మీ అమ్మ ఏడిచే, మీ అమ్మాయిన కలు వచ్చిన ఆమె కూడా ఏడిచే. ఈ ఏడుపుల వల్ల ప్రయోజనం లేదు. హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు? నలుగురు ఏం చేశారు? ఒకటి యాకోబు ప్రార్థన చేశాడు, సమస్య పరిష్కారమైంది. తర్వాత ఎస్తేరు ప్రార్థన చేసింది, మొద్దుకై ప్రార్థన చేశాడు, సమస్య పరిష్కారమైంది. హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేశాడు, సమస్య మరా. ఎవరికండి? చాలామంది పడుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, తినటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, పనికి ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ ప్రార్థనకి ప్రాముఖ్యత ఎవరేంటండి? ప్రార్థనకి ప్రాముఖ్యత ఎవరే? హల్లెలూయా. మాట్లాడితే పరుగులెత్తాం, నేనైనా నువ్వైనా అందరం. ఏ చిన్న తేడా వచ్చినా పరుగో పరుగు. ఎక్కడికే? ఏదో ఓ డాక్టర్ దగ్గరికి. ఆ డాక్టర్కి చెప్తాడు. ఇప్పుడు ఏమన్నా డాక్టర్ గారు ఈయనకి, అమ్మా మీ అబ్బాయి నరాలు చిట్లు పోయినాయి, రక్తం బ్లాట్ అయిపోయి ఉంటుంది, ఆపరేషన్ చేయకపోతే పిచ్చోడైపోతాడు అన్నాడు. ఆ ఏసేం చేశాడు? ఆపరేషన్ ఆయన చేశాడు. దేవుని స్తోత్రం. మొర్ర పెట్టగా దేవుడు ఏం చేశాడు? ఆపరేషన్ చేశాడా చేయలేదా చెప్పండి? చేసినట్టేనే కదా. హల్లెలూయా. అందుకని అన్నాడు ఆపదల నుండి. ఎప్పటి నుంచండి? ఆపదల నుంచి తప్పించేవాడు. ఇందుకోటి చెప్పాను నేను ఒక సాక్ష్యం. ఇందాడ కుర్రాడు యాక్సిడెంట్ గురించి చెప్పాను, దానికి ముందు ఒకటి చెప్పాను. ఇడిపోతారన్నాడు. ఏమండి నాకు ప్రమాదం, మనల్ని తీసుకెళ్లి జైలు లేతాడు అనుకున్నాడు. లేదు లేదు, కేసు కొట్టేవాడితే దేవుడు పక్షాన వచ్చావు, దేవుడి కార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రాముఖ్యముగా ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీకు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా 100% ఇవ్వగలడో. నేను చెప్తానండి, ఎవరైతే కడుపు కట్టుకుని కన్నీటితో ప్రార్థిస్తారో, చేతులెత్తి ప్రార్థిస్తారో, సమస్య కోసం మొరపెడతారో, ఆ సమస్యను దేవుడు ఖచ్చితంగా పరిష్కరించి చూపిస్తున్నాడు. అడుగుడి మీకు ఆస్తులు అడుగుతాం, ఐశ్వర్యాన్ని అడుగుతున్నాం, వస్తువులు అడుగుతున్నాం, వాహనాలు అడుగుతున్నాం. అయ్యా నేను ప్రార్థన చేయటానికి నాకు సమయాన్ని ఇమ్మని అడగవే. ఏమడగాలి చెప్పండి? నాలో ప్రార్థన లేదు, బలమైన ప్రార్థన నేను చేయలేకపోతున్నాను, సమస్యను చూసి జడుస్తున్నాను,
అపాయాన్ని చూసి పారిపోతున్నాను కానీ నీ ముందు అపాయం పొంచి ఉన్న నువ్వు ఎలా ఉండాలంటే శక్తిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలి? నీ ముందు ప్రమాదం ఉంది, నీదే ఆ ప్రమాదం అనుకుందాం. వాస్తవానికి దేవుని స్తోత్రం, వాస్తవానికి ప్రమాదం నీదే, కానీ ఆ ప్రమాదం నీకు రాదు. ఎందుకంటే ఆ ప్రమాదం నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు గట్టిగా చెప్పండి, తప్పిస్తాడు లేడా? హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి దేవుని మీద తిరుగుబాటు చేసి తప్పు చేశారు, పాపం చేశారు, తిరుగుబాటు చేశారు. ఏం చేశారండి? ఎవరి మీద? మనం కూడా చాలామంది దేవుడు ఇస్తే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కాదు. ఇస్తేనే దేవుడు, ఇవ్వకపోతే అవ్వా. ఇది ఎక్కడ పాపం అండి? అంటే ఇస్తేనే దేవుడు, ఇవ్వకపోతే దేవుడు కాదా? నీకు నువ్వు అడిగిన వాటిలో దానివల్ల నీకు నష్టం ఏమున్నదని ఆపేడేమో దేవుడు ఆలోచించి, దానివల్ల నీకు ఇబ్బంది వస్తుందని ఆపేడేమో దేవుడు ఆలోచించి, దానివల్ల నీకు ప్రమాదం ఉందని ఆపేడేమో దేవుడు ఆలోచించు. హల్లెలూయా. ఆలస్యమైనందుకు నువ్వు అలిగే కంటే, ఆలస్యమైనందుకు దేవుడు లేడనుకునే కంటే, ఆలస్యం అయ్యటం వల్ల ఏదో మంచి జరగబోతుంది అనుకో. ఎగ్జాక్ట్గా దేవుడు నీకు మంచి చేస్తాడు. ఆమేన్. నిజమా కదా చెప్పండి. హల్లెలూయా. కానీ సహనాన్ని కోల్పోయారు, భక్తిని కోల్పోయారు, భయాన్ని కోల్పోయారు, దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోయారు. దేవుడి మీద తిరుగుబాటు చేస్తే దేవుడు ఏం చేశాడు? ఇక వీళ్ళని బతకనిస్తే మరీ దుర్మార్గంగా తయారవుతున్నారని చెప్పేసి దేవుడు వాళ్ళ మీదకి ప్రమాదాన్ని పంపించాడు. ప్రమాదం పంపించాడు, పంపించలేదా? ఏ రూపంలో వచ్చింది ప్రమాదం? పాముల రూపంలో వచ్చింది. ఏ రూపంలో అండి? చెప్పండి. సర్పానికి ఆజ్ఞయించాడు, వెళ్ళండి, నా ప్రజలు నా మాట వింటలేదు, నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళు మొండివారైపోయారు, మూర్ఖులు అయిపోయారు, వాళ్ళు స్వార్థంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏమాత్రము నీతి నియమాలు లేవు, అటువంటి వాళ్ళు బతికగానే సస్తం పెట్టరని దేవుడే సర్పాలను పంపించాడు. అవి వస్తాయి, కాటేస్తాయి, సస్తున్నారు, కుప్పల తెప్పలుగా పడిపోతున్నారు. దేవుని స్తోత్రం. ఈ చూసి మోషే గారు కడుపు తరుక్కుపోయింది. మోషే గారు కడుపు తరుక్కుపోయి ఏంటి 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 అని చెప్పేసి ఇక తట్టుకోలేక, మనస్సు నొచ్చుకోలేక, ఏమండి దుఃఖంతో వేదనతో మోకరించి దేవునికి మొరపెడితే, ప్రభువా ఏంటయ్యా ఈ ప్రజలు తీసుకొచ్చి చంపడానికేనా? ఇలా చంపేస్తే ఒక్క ఉంటాడా, నీ తరపున ఎవరుంటారు? అందరూ చనిపోతే నువ్వు నేనేం చేస్తావు? కాదు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి క్షమించును. మొర్రపీటతో మొదలెట్టాడు. దేవుని స్తోత్రం. నీ శరణములే నమ్మితిని, నీ శరణమునే కోరితిని, నీ శరణములే నమ్మితిని, నీ శరణమునే కోరితిని. ప్రభువగారావా నా ప్రభువా, దయా మయా పియా సదయా, దయా మయా ప్రియా సదయా. వినరా వేళ దీనుల మరలు దర్శన పియగతావేళ, నీ దర్శన పియగతావేళ, దయా మయా ప్రియా సదయా, దయా మయా ప్రియా సదయా. హల్లెలూయా. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.